ఈయన వచ్చి 10 నెలలు నిండి 11వ నెల నడుస్తుంది. ఎన్ని నెలల పింఛన్ పడ్డదో చూడండి, 8 నెలలు పడ్డాయి, 2 నెలలు ఎగవెట్టిండు. మీరు ఎగవెట్టినోడిని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్పావే. గామాట అంటే బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు, రిజిస్టర్ చేసిండు. నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు బేగం బజార్లో పెట్టావా ఇంకా ఏ బజార్లో పెట్టావో పెట్టు, ఈ హామీలు అయ్యేదాకా ఇవన్నీ అమలు జరిగేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తాం, బరాబర్ పిలుస్తాం. నీకు యాద్ చేయాలి కదా, నువ్వు ఏమేమి ఎగవెట్టినవో నీకు గుర్తు రావాలంటే ఎగవేతల రేవంత్ రెడ్డి అనే నిన్ను పిలుస్తా ఉంటాం బిడ్డ. మా నిరంజన్ అన్న ఎంత కష్టపడ్డాడే నాకు తెలుసు. ఈ వనపర్తి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, మా నిరంజన్ అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు కానీ ఈ ప్రాంతంలో వలసలు ఉండేవి. అన్న చెప్పిండు మాది వలసల వనపర్తి అనేవాడు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంజన్ అన్న రాత్రింబవళ్ళు కష్టపడి గా బుద్దారం బ్రాంచ్ కెనాల్ దవ్విచ్చిండా లేదా, గణపురం కెనాల్ దవ్విచ్చిండా లేదా? అరే బుద్దారం బ్రాంచ్ కెనాల్ అయితే నాకు తెలుసు, 40 రోజుల్లో రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి దవ్విచ్చి 25,000 ఎకరాలకు నీళ్లు తెచ్చిండు నిరంజన్ అన్న. అరే ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మొత్తం వనపర్తిలో 10,000 ఎకరాలు మాత్రమే వారుతుండే, కానీ కేసీఆర్ నాయకత్వంలో 110,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. ఈ వలసల వనపర్తిని వరికోతల వనపర్తిగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ, అవునా కాదా? ఏ ఊర్లో చూసినా వడ్లే కదా, ఇప్పుడు ఏ చెరువులో చూసినా నిండుగా నీళ్లే ఉన్నాయి కదా. ఈ వలసన వనపర్తి వరి కోతల వనపర్తి అయిందంటే మా నీళ్ల నిరంజన్ అన్న కృషి, కేసీఆర్ గారి ఆశీస్సులు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కొంతమంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. బిడ్డ మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం, డైరీలో రాసుకుంటున్నాం. మా గవర్నమెంట్ వచ్చినాక మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. శ్రీధర్ రెడ్డి హత్య జరిగింది కొల్లాపూర్లో, 11 నెలలైనా ఇప్పటి వరకు హంతకులను శిక్షిస్తలేరు, ఇప్పటి వరకు చర్యలు జరుగుతలేవు. అంటే ఎంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుందో మీరు అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు పాపం కొంతమంది, అరే వాళ్ళది కూడా సరెండర్ లీవ్ ఇదివరకు కేసీఆర్ 15 రోజులు ఇస్తే ఇప్పుడు 7 రోజులు చేసిండు. వాళ్ళది కూడా పెండింగ్ బకాయిలు వస్తలేవు, హోంగార్డులకు జీతాలు వస్తలేవు. గా పోలీసు వాళ్ళని కూడా ఇవాళ నమ్మకుంటూ అయిపోయింది రేవంత్ రెడ్డి. ఆయన ఇంటి చుట్టూ స్పెషల్ పోలీసులు ఆయన కాపలు కాస్తారు, వాళ్ళ మీద నమ్మకం పోయి ఆయన ఇంటి చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళని కూడా ఇలా కొట్టిండట, ఏమవుతుందో ఏందో అని. అంటే తండ్రి కన్న కొడుకుని నమ్మనట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్రానికి హోంమంత్రివి, గా 17,000 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ని కూడా నమ్మకుండా వాళ్ళు నిన్ను కంటికి రెప్పలేక కాపాడితే గావాలని నిలగొడతావు. అంటే నువ్వు అసలు పాలన మీద పట్టు లేదు, ఒక ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోతున్నాడు ఈరోజు ఆయన.